వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ మల్టీటాస్క్ ఐడియాస్. నేను దివిశ్రీ. నేను ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఈరోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క నైవేద్యం రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈరోజు షేర్ చేసుకోబోయే రెసిపీకి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే ఈ రెసిపీ మా సైడు ఏ ఒక్క ఫెస్టివల్ అయినా కానీ ప్రతి ఒక్క అకేషన్కి కంపల్సరీగా చేస్తాం ఈ రెసిపీ. అంత స్పెషల్ ఆ రెసిపీ ఏంటంటే రాయలసీమ స్టైల్ చిత్రాన్నం. మా సైడు చిత్రాన్నం చాలా ఫేమస్. ఏ ఒక్క పండుగ, చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఖచ్చితంగా చిత్రాన్నం అనేది కంపల్సరీగా ఉంటుంది. అంతేకాకుండా మ్యారేజెస్లో కానీ ఇట్లా శ్రీమంతాల ఫంక్షన్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్లో కంపల్సరీగా చిత్రాన్నము ఉండాల్సిందే మా సైడ్. ఎందుకంటే ఈ చిత్రాన్నాన్ని పసుపుతో చేస్తాం కాబట్టి శుభసూచకంగా ప్రతి ఒక్క అకేషన్కి, ప్రతి ఒక్క పండుగకి కంపల్సరిగా ఈ చిత్రాన్నం అనేది కంపల్సరిగా చేస్తాం మా సైడ్. అందుకనే ఈ నవరాత్రుల సందర్భంగా నేను ఫస్ట్ ఈ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. రాయలసీమ స్టైల్లో చిత్రాన్నం ఎలా చేయాలో చూసేద్దామా. రాయలసీమ స్టైల్ చిత్రాన్నం చేసేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా మనం అన్నము ఇలా పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. పీనట్స్, తర్వాత కోసం జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి. దీంట్లోకి మనం పచ్చిమిర్చి మాత్రమే వాడుతాము, ఎండుమిర్చి అనేది యూజ్ చేయము. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాము, దానికోసం పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పచ్చిమిర్చిను సాల్ట్ యాడ్ చేసి మనకు కారం తగినంతగా ఈ పచ్చిమిర్చి పేస్ట్ని చిత్రాన్నంలోకి యాడ్ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, లెమన్ జ్యూస్, సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్ ఈ ప్రాసెస్లో చేసుకుంటే చిత్రాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ ప్రతి ఒక్క అకేషన్కి ఈ చిత్రాన్నం అనేది కంపల్సరీ. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రాయలసీమ స్టైల్ చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. చిత్రాన్నం కోసం నేను ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మీకు ముందుగా చూపించాను కదా పచ్చిమిర్చి సాల్ట్ పేస్ట్ వేయాలని, దాన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా పచ్చిమిర్చిని సాల్ట్ని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ముందుగా ఇందులోకి పీనట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నట్టయితే కరెక్ట్గా మనం ఫ్రై చేసుకుంటాం. అన్నీ మిక్స్ చేసుకున్నట్టయితే చెనిగితనాలు మాడిపోతాయి, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ముందుగా ఫ్రై చేసి ఈ పీనట్స్ని పక్కన పెట్టుకోవాలి. పీనట్స్ చక్కగా ఫ్రై అయ్యాయి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకే జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు. ఈ ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉద్దిపప్పు శనగపప్పు బాగా ఫ్రై అయిపోయాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము పచ్చిమిర్చి సాల్ట్ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ మనం పేస్ట్లోకి యాడ్ చేసేస్తాం రైస్కి తగ్గట్టు, మళ్ళీ సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి పసుపు యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి. ఇచ్చారా, పక్కనే ఒక బెల్ ఐకాన్ వచ్చి ఉంటుంది కదా, దాని మీద కూడా ఒక క్లిక్ ఇవ్వండి. ఇచ్చారా,
సో ఇక మీదట నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అప్డేట్స్ మీకు అన్నీ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ. పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా క్యూబ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ ఎక్కువ అవసరం లేదు, ఒక 1 or 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కోరియాండర్ లీవ్స్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ గుజ్జంతా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం రైస్ నైవేద్యంగా అలాగైతే మనము స్టవ్ మీద పెట్టుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో చేసుకునేలాగైతే గుజ్జు రెడీ అవుతానే స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంత నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే రాయలసీమ స్టైల్ చిత్రాన్నం రెడీ. నవరాత్రుల సందర్భంగా మొదటి నైవేద్యం చిత్రాన్నం మీతో షేర్ చేసుకున్నాను. మా సైడ్ ప్రతి ఒక్క అకేషన్కి ఈ లెమన్ రైస్ చిత్రాన్నం అనేది కంపల్సరీ, అందుకని నేను ఫస్ట్ నైవేద్యంగా నేను ఈ చిత్రాన్నాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాయలసీమ స్టైల్ చిత్రాన్నం రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నైవేద్యంగా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్.